తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన ఆధ్యాత్మిక జీవనంలో విభూదికి రుద్రాక్షలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది రుద్రాక్ష అనగానే మహాశివుడు మన మదిలో మెదులుతాడు ఆ పరమశివుడు ధ్యానంలో నుండి బయటకు వచ్చినప్పుడు ఆ పరమేశ్వరుడి కన్నుల నుండి కన్నీరు జారి భూమిపైన పడక ఆ కన్నీటి బిందువులు రుద్రాక్ష గింజలుగా మారి చెట్లుగా పెరిగాయని వాటినే ప్రస్తుతం మనం రుద్రాక్షలుగా పిలుస్తున్నామని శివ పురాణం చెబుతుంది రుద్రాక్ష ఈ పదాన్ని విడదీస్తే రుద్ర ప్లస్ అక్ష అని వస్తుంది రుద్రుడు అనగా శివుడు అలాగే అక్ష అనగా కన్ను అంటే శివుని కన్ను నుండి జాలువారిన కన్నీటి బిందువు కనుక దీనిని రుద్రాక్ష అంటారు ఈ రుద్రాక్షలను హిందువులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు ఇప్పటికీ చాలా మంది ఈ రుద్రాక్ష మాలను ధరించడం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ రుద్రాక్షను ధరించడం వెనుక ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రుద్రాక్షల్లో విద్యుత్ అయస్కాంత తత్వం ఉంటుంది ఈ శక్తి రుద్రాక్షల్లో వైబ్రేషన్లను కలిగిస్తుంది దీన్ని హెన్రీ అనే యూనిట్లలో కొలుస్తారు రుద్రాక్ష నుండి వెలువడే ఈ తరంగాలు మెదడులో కొన్ని రసాయనాలను ఉత్పత్తి చేసి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తెలుస్తోంది ఒత్తిడిని తగ్గించి మనశ్శాంతిని అందిస్తాయి అంతేకాదు రుద్రాక్షకి డయా మాగ్నెటిజం అనగా బయట ఉన్న విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేక ఛార్జ్ తాత్కాలికంగా పొందే గుణం ఉంటుంది ఇది ప్రసరణ గుండె పనితీరు పైన ప్రభావం చూపి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అందుకే మన పూర్వీకులు రుద్రాక్షను ధరిస్తే ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని గ్రంథాలలో పేర్కొన్నారు రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి రుద్రాక్షలు ధరిస్తే ఎలాంటి కష్ట నష్టాలు రావు మీకు ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోయి సుఖ సంతోషాలతో గడిపేందుకు తమ శివుడు ప్రసాదించిన దివ్యమైన కానుకే రుద్రాక్ష ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడానికి రుద్రాక్ష అసలైన మార్గం చూపుతుంది రుద్రాక్షను ఋషులు భూమికి స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు తీవ్రమైన మానసిక ఒత్తిడితో వారు అనారోగ్య సమస్యలతో జారిపోతున్న వారు రుద్రాక్షలను ధరిస్తే వారి సమస్యలు మటుమాయమవుతాయి అంతేకాదు ఏవైనా వ్యసనాలకు లోనైన వారు తమ అలవాటు మంచిది కాదని తెలిసి అందులోంచి బయట పడలేకపోతున్నట్లయితే రుద్రాక్ష మాలను ధరిస్తే చాలా చాలా మంచి ఫలితం ఉంటుంది నోసటన విభూతి కంఠాన రుద్రాక్షమాల ధరించి శివనామజపం చేస్తున్న వ్యక్తిని దర్శించుకుంటే త్రివేణి సంగమ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుంది రుద్రాక్షలను సర్వ పాపములను నశింపజేసే సరస్వతి నదితో పోల్చారు మునులు మెడ చేతులు చెవులకు రుద్రాక్షలను ధరించిన వారు ఏ అపజయాలు లేకుండా తిరుగులేని వారుగా మారతారని చెబుతారు ఎవరి మెడలో రుద్రాక్ష ఉంటుందో వారు ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారని పురాణాలు చెబుతున్నాయి రుద్రాక్షలపై ఉండే ముఖాల ఆధారంగా రుద్రాక్షలను ఇరవై ఒక్క రకాలుగా విభజించారు రుద్రాక్షలను ధరించిన వారు తప్పనిసరిగా పాటించవలసిన నియమాలు కొన్ని ఉన్నాయి రుద్రాక్ష ను ధరించి మైలపడిన వారిని తాకకూడదు రుద్రాక్షమాలను ధరించి శ్మశానానికి వెళ్ళకూడదు కుటుంబ సభ్యులు అయినప్పటికీ ఒకరి రుద్రాక్షమాలను మరొకరు ధరించకూడదు రుద్రాక్షమాలను ఉంగరంలో ధరించకూడదు రుద్రాక్షమాలను ధరించి నిద్రపోకూడదు ధరించి శృంగారంలో పాల్గొనకూడదు స్త్రీలు ఋతు సమయంలో ధరించకూడదు అంతేకాకుండా సోమవారం లేదా పుష్యమి నక్షత్రం నాడు లేదా ఏదైనా శుభ సమయంలో రుద్రాక్షలను శుద్ధి చేసి శివ పూజ చేయాలి ఆ తర్వాతే రుద్రాక్షను ధరించాలి రుద్రాక్షను ధరించిన వెంటనే ఏదో అద్భుతం జరిగిపోతుంది అని ఎదురు తెన్నులు చూస్తే ఫలితం ఉండదు సత్వర ఫలితాన్ని ఆశించేవారు రుద్రాక్షల పూర్తి సమాచారాన్ని సేకరించి సిశలైన పద్ధతి ప్రకారం గురువు సమక్షంలో ధరించి సాధన చేయాలి రుద్రాక్షలను పౌర్ణమి త్రయోదశి చతుర్దశి మహాశివరాత్రి లేదా మాస శివరాత్రి నాడు ఈశ్వరుని రుద్రాక్షలతో పూజించడం మంచిది రుద్రాక్షలను ధరిస్తే సర్వ దుఃఖాలు తొలగిపోతాయి సకల సంపదలు వనుగుడుతాయని స్కంద పురాణం చెబుతోంది జావా సమత్ర ఇండోనేషియా నేపాల్ మొదలైన చోట్ల ఇండియాలో చాలా కొద్ది ప్రదేశాల్లో రుద్రాక్ష చెట్లు పెరుగుతాయి